నిన్న రాత్రే ప్రస్తావించుకున్నాం స్లోవేకియా ప్రధానమంత్రి మీద కాల్పులు జరిగినాయి అన్నటువంటిది. అందులో WHOకి వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వ్యాక్సిన్స్ ఇష్యూలో తర్వాత జరిగింది. అట్లాగే ఉక్రెయిన్కి పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ ఉండగా జరిగింది. ఈ రెండిట్లో ఏది కారణం అన్న తేలాలంది. ఇప్పుడు తాజాగా చూస్తే ఫికో మీదన ఎవరైతే ఆ ప్రధానమంత్రి స్లోవేకియా ప్రధానమంత్రి ఫికో మీద రష్యా అనుకూలుడిగా పేరుపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు గత సెప్టెంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రష్యా అనుకూల అమెరికా వ్యతిరేక ప్రచారంతో తన జాతీయవాద సంకీర్ణ కూటమికి విజయం సాధించి పెట్టి మూడోసారి ప్రధాని అయ్యారు. వెంటనే ఉక్రెయిన్కి సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లోవేకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరబడుతుందని, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రతను ఆయన ప్రమాదంలోకి నెడతారని విమర్శకులు విమర్శిస్తున్నారు. ఫికో విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా రాజధానిలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగింది. ఫికో దేశాధ్యక్షుడు కపుటోవా రాజకీయ ప్రత్యర్థులు. ఫికో రాజకీయ మిత్రుడైనటువంటి పీటర్ పలెగ్రిని ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెనుముప్పు ఫికో మీద దాడి తాజా ఉదాహరణ అని పలెగ్రిని అంటున్నారు. రాజకీయ అభిప్రాయాలను పోలింగ్ బూత్లో కాకుండా ఇలా తోటాల ద్వారా వ్యక్తం చేస్తూ పోతే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు 30 ఏళ్లుగా చేసిన కృషి మట్టిపాలవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. చెకోస్లోవేకియా 1992 చెక్ రిపబ్లిక్గా స్లోవేకియాగా విడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద ఈ కాల్పులు అన్నది కీలకమైంది. ఫికో మీద తల ఛాతీ పొట్టలో గాయాలని, పరిస్థితి విషమంగా ఉంది, పోలీసులు అదుపులో అయితే ప్రస్తుతం అనుమానితుడు ఉన్నాడు. ఫేస్బుక్లో ఇక్కడ ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి ఇందులో తీవ్రంగా గాయపడ్డటువంటి ఫికోని బాన్స్కి బ్రెస్టికాలోని ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. పరిస్థితి అయితే విషమంగా ఉంది. దీని వెనకాలైతే కనుక ఈ ఉక్రెయిన్ అనుకూల వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి విషయం అయితే కనబడుతోంది.